ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాల అని శాసనమండలి సభ్యులు జీవన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో గురువారం పొద్దుపోయిన తర్వాత ప్రముఖ కళా సంస్థ అయిన అభి ఈవెంట్స్ ఆధ్వర్యంలో రేగొండ సత్యనారాయణ విశ్వకంఠి గంగా రాష్ట్ర స్థాయి స్మారక పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణలో కళాకారుల ఆటపాటలతోనే రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఆవిర్భవించిన తెలంగాణలో నిజమైన కళాకారులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం ప్రజాగాయని విమలక్క తన ఆటపాటలతో అలరించారు. రాష్ట్రంలోని ప్రముఖ కళాకారులైన అంతడుపుల నాగరాజు, దరువు ఎల్లన్న, డాక్టర్ వెన్నెల శ్రీనాథ్, కుమరవెల్లి చిరంజీవులు తమ జానపద సినీ సాంప్రదాయ ఆటపాటలతో ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 11 మంది కళాకారులకు స్మారక పురస్కారాలను ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రజాగాయని విమలక్కల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అభి ఈవెంట్స్ ఆర్గనైజర్ మహమ్మద్ అభి, రేగొండ నరేష్, రాష్ట్ర కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండా శంకర్, చందం సునీత, భానుక మహేష్, ఉజగిరి జమున, మెన్నేని నీలిమ, శోభారాణి, గాజుల నాగేష్, డాక్టర్ రాజగోపాలాచారి, గొల్లపల్లి శ్రీరాములగౌడ్, భాస ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మనసులను దోచుకునేటువంటి శక్తి యుక్తులు ఉన్నటువంటి వారు కూడా ఇంత మంచి గాయకుడు అవుతారు అని చెప్పని నేను ఇప్పుడు ఊహించలేదు. అక్కడ వాస్తవంగా నాకు ఒక విధంగా అనుచరుడుగా గుర్తింపు. కేవలం ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా మాత్రమే ఆయన గమనించేటటువంటి అది మరి ఈరోజు తన కళ్ళను ప్రోత్సహించడంతో పాటుగా ఆయన జీవనోపాధి కూడిదిద్దుతో మారిందని చెప్పండి. అటువంటి అబ్బి గారు కళ్ళపై ఉండేటువంటి యొక్క గౌరవంతో, నరేష్ గారి యొక్క సహకారంతో, ముఖ్యంగా సత్యనారాయణ గారు, నేను నరేష్ గారిని గౌరవించేది నాకు ఎప్పుడు వారి తండ్రి గారు అంటే మా మిత్రుడు గుర్తు చేస్తాడు. మేము ఇద్దరం కలిసి చదువుకున్నటువంటి వాళ్ళం, ఒకే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం. మరి ప్రజా జీవితంలో నేను ఒకవైపు ఆధ్యాత్మికంగా వారికి, ఒకవైపు బాటలు వేరైనా కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసినటువంటి వాళ్ళం. కాబట్టి సత్యనారాయణ గారిని గౌరవించే విధంగా వారి కుమారుడు చేస్తున్న కార్యక్రమాలకు నేను జీవితం ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తాను. నేను ఇవాళ సోదరి విమలక్క గారంటే బహుశా తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో మరి తెలియని వారు ఉండాలని చెప్పి నేను భావిస్తాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకట్టు ఒక ప్రత్యేకత గుర్తింపు పొందినటువంటి ప్రగతిశీల భావాలతో ఉద్యమించినటువంటి ఒక నాయకురాలు విమలక గారు అని చెప్పి చెప్పక తప్పదు. వాళ్ళ కళాకారిణిగానే కాకుండా కళలను ప్రోత్సహించడంతో పాటుగా ఆ కళలతో ఒక సాధన తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి ఒక భావన తపన చెప్పండి. నేను ఉద్యమ సమయంలో కూడా వారు కొంచెం గుర్తుంటుంటుంది, జగిత్యాల ఓల్డ్ స్కూల్ ఆవరణలో మీరు కోదండ్రం గారు, నేను, మనం అందరం కూడా ఏదైతుందో కలిసి ఉద్యమానికి ఉత్తమ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎచ్చగట్టి గడపెట్టితే యావత్ తెలంగాణ సమాజం ఉద్యమం పట్ల ఉద్రిక్తులై తెలంగాణ సాధనకు ఏదైతుందో మరి ముందడిగేసి సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఇది ఒకరితో సాధించుకోబట్టేది కాదు, యావత్ తెలంగాణ సమాజం ఉద్యమించడంతో సాధించబట్టే ఒక తెలంగాణ ప్రధాన పాత్ర పోషించింది. కవులు, కళాకారులు, గాయకులు అని చెప్పి చెప్పక తప్పదంటుంది. కళాకారులు విమలక్క, మా మిత్రుడు ఎల్లన్న కూడా వస్తుందని చెప్పాడు, నాకు ముందు తెలియదు. వాస్తవ ప్రజా జీవితంలో సేవ చేయాలని ఒక సంకల్పం ఉన్నప్పటికీ అవకాశాలు అరుదు, ఆయన కూడా భవిష్యత్తులు వస్తాయని చెప్పాను ఆశిస్తాం. ఏదున్నా కానీ మరి ఇటువంటి వారిని వాస్తవంగా నాకు మన సమయం కొంత ఇబ్బంది కలగలేదు. అయినప్పటికీ కూడా అభి మీద ఉండేటువంటి అభిమానంతో నరేష్ గారు తల్లి గారి చేయకుండా కార్యక్రమం కాబట్టి అందరూ విమలక గారు వస్తున్నారు కాబట్టి నేను కార్యక్రమంలో పాల్గొనుకుంటే నేను ఒక దోషితులు పెరిగిపోతాను, అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి నేను అటువంటి ఆలోచనతో నేను రావడం జరిగింది. నేను మరొకసారి ఎక్కువగా సమయం తీసుకోకుండా మరి విమలక గారు లాంటి ప్రగతిశీల భావాలు ఆలోచన విధానంతో సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి విమలక గారిని సన్మానించడం అంటే అభినందించండి. అది యావత్ తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించినట్టుగా నేను భావిస్తాను చెప్పండి. పంచమ
జగిత్యాలతో నాకున్న అనుబంధం గురించి అన్ననే చెప్పిండ్రు. వారి మాటల్లో జీవన్ రెడ్డి గారితో ఈనాటిది కాదు మాకు పరిచయం, నాకంటే ముందు రాజన్న గారితో బాగా పెద్ద పరిచయం, ఆ తర్వాత కమ్రేడ్ అమర్కి పరిచయం, నా జీవిత సహచరుడు. అట్లా ఇప్పుడు ఆ కుటుంబానికి మాకు ఉన్నటువంటి అనుబంధం గురించి అన్న చాలా విషయాలు మీ ముందు ఉంచింది. అట్లా ప్రగతిశీల భావాలతోటి ఈనాడు ఇక్కడ నేను నిలబడ్డాను అంటే మీ అందరి అభిమానమే, ప్రజల బలమే, ఈ ఉద్యమాలే నన్ను ఇక్కడ నిలబెట్టినాయి. జగిత్యాల జైత్ర యాత్ర, ఆ యాత్రలో నేను ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇక్కడికి పిలవడం అంటే అది కీర్తిగానే కాదు స్ఫూర్తిగా కూడా నేను తీసుకుంటున్నాను. అభి గారు, నరేశమ్మ గారికి ఇవాళ ఇదంతా కూడా ఈ ఉద్యమాల బలమే. ప్రజలు లేకపోతే, ప్రజాబలమే లేకపోతే ఈ గొంతులు ఇక్కడ ఉండేవి కావు. అందుకని ఇవాళ ఈ గౌరవం అంతా కరెక్ట్గా అన్న జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజా గొంతుక కనుక, ఒక మహాకవి అన్నట్లు కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసమని ప్రస్తావించినట్లు ఇవాళ ప్రజా కళాకారులంతా ఉన్నాం కనుకనే ప్రజల్లో ఇంకా ఈ గొంతుక జీవించున్నది అనేటువంటిది చాలా స్పష్టం. అందుకని ఈ జగిత్యాల జైత్ర యాత్రలో సిరిసిల్ల జగిత్యాల ప్రాంతంలో జరిగినటువంటి పోరాటాలు, ఈ పోరాటాల్లో ఎంతోమంది ఈ కళను బతికించుకోవడం కోసం, ప్రజలకు న్యాయం జరగడం కోసం, ఇక్కడి వనరులన్నీ కూడా ప్రజలకు చెందాలనడం కోసం ఎంతోమంది అమరత్వం పొందిండ్రు. ఆ అమరవీరులందరికీ వినమ్రంగా విప్లవజ్వాలు తెలియజేస్తాం. బ్యాన్ చేయబడుతున్నటువంటి సందర్భంలో ఇంకొకటి ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం, వీటన్నిటిపైన అట్లనే కొన్ని చోట్ల వైన్ షాపులన్నీ పెద్ద ఎత్తున ఉంటూ మహిళలకు కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నటువంటి సందర్భంలో వీటన్నింటినీ డీజీపీ గారి దృష్టికి తీసుకుపోవడానికి మాకు 2:30 డీజీపీ గారు టైం ఇచ్చిండ్రు. వారిని కలిసి అవన్నీ వివరించి ఇక్కడికి రావడం జరిగింది. అందుకని అంట పోలీసుల దౌర్జన్యం ప్రజలనే సంపూర్ణంట కొడుకో ఆహా కొడుకో నృత్యాలు వస్తానే బామా నీ బామా నీ పోతానే బామా.